తెలుగుదేశం వాళ్ళు ఇంటింటి ప్రచారం చేస్తా ఉన్నారన్నా, ప్రతి ఇంటికి పోయి సూపర్ సిక్స్ మీకు 3 సిలిండర్లు సంవత్సరం పడినా వంట చేసుకోవచ్చు అని చెప్తా ఉంది. తర్వాత ఫ్రీ బస్సు మీరు ఎక్కడైనా తిరగాలని చెప్తా ఉంది. ఇవన్నీ నమ్మద్దండి. దయచేసి మన గ్రామాన్ని ఎవరు డెవలప్మెంట్లే తీసుకొస్తారు? ప్రజలు ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, గ్రామాలు డెవలప్మెంట్ కావాలి, ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ బతకాలి అని చెప్పేసి ఆలోచించే వ్యక్తి, ఏకైక వ్యక్తి కాడసాని రామిరెడ్డి గారు. ఆయన మనసులో ఎంతో ఉందన్న మన బనగానపల్ల మనం హైదరాబాద్లో ఆ లెవెల్లో మనము డెవలప్మెంట్ చేసుకోవాలి. రోడ్లు వెడల్పు కానీ, లైటింగ్ కానీ, ఇంకా ఇక్కడ కొంచెమే చేస్తున్నారు, ఇంకా దండిగా ఉందన్న మన ఓగులరెడ్డి కూడా చెప్తూ ఉంటారమ్మా. ఖచ్చితంగా మనము అక్కడ కాలేజీలు కట్టాలి కొంతమందికి. మన నాగార్జున ట్రస్ట్ పేరు మీద కడదామమ్మా. బీద వాళ్ళని ట్రస్ట్కు మనము తీసుకొని చదివిద్దాము. మంచి మంచి పనులు చేయాలని ఓగులరెడ్డి మనసులో కూడా చాలా ఉందన్న. దయచేసి అన్న ప్రతి ఒక్కరికి బిల్డింగ్ కట్టించే బాధ్యత మాకు ఇవ్వమని ప్రతి అన్నను, ప్రతి అక్కను, ప్రతి సెల్లెలను అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే 5 సంవత్సరాలు మీరు గెలిపించి ఎమ్మెల్యేగా పనిచేసి ఆ ల్యాండ్ ఇప్పుడు పోరాడి మనం గెలుచుకున్నాము. అది కూడా మా చేతుల మీద ప్రతి ఒక్కరికి బిల్డింగ్ కట్టించి ఇచ్చే బాధ్యత మాకు ఇవ్వమని ప్రతి అన్నను, ప్రతి అక్కను, ప్రతి చెల్లెలను అడుగుతూ ఉన్నానన్న. మీరు తెలుగుదేశం చెప్పే వాళ్ళ మాటలకి మోసపోవద్దని, ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఒకటో నెంబర్ మీద కాడసాని రామిరెడ్డి గారికి అన్నా, లోపల 2 బూతులుంటాయి, ఎమ్మెల్యే ఎంపీ. మన ఎమ్మెల్యేది నెంబర్ 1 మీద ప్యాన్ గుర్తు చూసుకోండి. ఇంకా 2 ఎంపీ దాంట్లో 2 ఉంటుందన్న, నెంబర్ 2 మీద ప్యాన్ గుర్తు చూసుకోండి. నిదానంగా గుర్తు చూసి తెలియని వాళ్ళు 2 ఒక్కొక్కరు 2 ఓట్లు వేయాలన్నా, 2 ఓట్లు వేయాలి ఒక్కొక్కరు చూసుకోవాలి. తెలియని వాళ్ళు 2 బూతుల్లో కూడా 2 బాక్సులు లేకపోయి ప్యాన్ గుర్తు ఎక్కడుంది అని ఎత్తుక్కోవాలన్నా. నిదానంగా ఎత్తుక్కొని ప్యాన్ మీదనే మీ ఓటు వేయాలని ప్రతి అన్నకు, ప్రతి చెల్లెలకు చెప్తా ఉన్నానన్న. ఎందుకంటే అన్న ఈసారి ఛాలెంజ్గా తీసుకోండి అన్న. ఏ విధంగా మాట్లాడారో మీరు అందరూ విన్నారన్న. మా ఫ్యామిలీ గురించి ఏం మాట్లాడారో విన్నారన్న. ఎవరైనా సమాధానం చెప్పాలి కానీ, సమాధానాలు లేకుంటే ఇష్టం వచ్చినట్లు పెంటనోరు లేసుకొని మాట్లాడే వాళ్లకు మీ ఓట్లతో బుద్ధి చెప్పమని అన్నని చెల్లెల్ని అడుగుతా ఉన్నానన్న. కాబట్టి నా కోరికన్నా ఈసారి నేను ఇంత హామీలు ఇచ్చింది, ప్రమాణం చేసి నేను ఇన్ని చేస్తానని చెప్పినప్పుడు మా మీద నమ్మకం ఉందా లేదా అన్నా చెప్పండి. మరి నమ్మకం ఉంది కాబట్టి బనగానపల్లె ఆ రోజు పీఆర్పీలో ఏ విధంగా ఏకతాటిగా మాకు ఓట్లు వేసి గెలిపించారో కాడసాని రామిరెడ్డి గారికి కూడా భారీ మెజార్టీ ఇవ్వమని ప్రతి అక్కను, ప్రతి చెల్లెలను అడుగుతూ ప్యాన్ గుర్తు మీద ఎమ్మెల్యే గారికి, కాడసాని రామిరెడ్డి గారికి, పోచా బ్రహ్మానంద రెడ్డి గారికి కూడా ప్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి వేయించి గెలిపించమని, ప్రతి ఒక్క అన్నను అధిక మెజార్టీ ఇవ్వమని కోరుతూ నమస్కరిస్తున్నానని. ప్యాన్ గుర్తుకి ఓటేద్దాం, మన కాటసాని రామిరెడ్డి అన్నను మళ్ళీ గెలిపించుకుందాం. తెలుగుదేశం వాళ్ళ ఇంటింటి ప్రజా